ఇక్కడ చూడండి, పల్లవి ప్రశాంత్ని బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ని కలవడానికి వచ్చారు. ఇక్కడి నుంచి వచ్చాడు కనుక్కుందాము. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము, టెంట్ ఉంది, పైన కింద మేమున్నాం, అంతేనా? అవునా, మేము సిరిసిల్ల నుండి వచ్చినాం. సిరిసిల్ల నుంచి మాకు డెస్టినేషన్ 70 కిలోమీటర్లు అక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నావు? పల్లవి ప్రశాంత్ ఫస్ట్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఏమనుకున్నావు? అసలు టైటిల్ సాధిస్తాడు అనుకున్నావా లేదా? ఫస్ట్ రైతు బిడ్డ అనే పేరుతో వెళ్ళిండం, కాకపోతే అడికి రైతు బిడ్డ అనే పేరు వాడకుండా తన గేమ్ తన టాస్క్ ఆడి రెండు రాష్ట్రాల హృదయాలు గెలుచుకుని కాబట్టి మేమే గెలిపించినాం అందరం. ఎప్పుడైతే నామినేషన్ ఉన్నప్పుడు ఓట్లు వేసేవాడు వేసాడు. నీ నాతో పాటు ఇంకా 10 మంది నేర్పించినాం. 10 మంది నేర్పించినాం. ఓకే సూపర్. మళ్ళీ పల్లవి ప్రశాంత్ ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఏంటిది? జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చినండి. ఓకే, చాలా ఫాస్ట్గా ఉన్నాడు, నస్సలు తగ్గేటట్లేడు కదా. కానీ ఇట్రా ఓకే, సరే మళ్ళీ రండి, మన నిలబడండి, ఏం ట్యాక్సీలు అయ్యాం మేము ఇక్కడ. ఓకేనా? ఓకే, పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు, ఎలా ఫీల్ అవుతున్నావు, ఏంటిది? అసలు గౌరవంగా ఉన్నా మాకు. ఒక పల్లెటూరు నుంచి వెళ్ళి అంతమంది దగ్గరికి వెళ్ళి గెలిచినట్టు మాకు చాలా గౌరవంగా ఉంది. గౌరవంగా ఉంది. ఓకేనా, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడ కలవడ? కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చావా, ఏంటిది? అవును, ఫోటో కోసం వచ్చావా? అంటే కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాను. కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చావు. ఇక అన్న నన్ను అడుగుతలేడని మెల్లగా కోరసేసుకోడు పక్కన నుంచి వెళ్ళి. ఓకే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను దౌలతాబాద్ నుంచి వచ్చిన. దౌలతాబాద్. ఓకే, ఎంత దూరం ఇక్కడ నుంచి వెళ్ళి? ఇక్కడనే 20 కిలోమీటర్. 20 కిలోమీటర్ అంటే మీ ఊరు అబ్బాయి. ఇక 20 కిలోమీటర్ అంటే మన సరౌండింగ్స్. మీ సరౌండింగ్ అబ్బాయి బిగ్ బాస్ 7 కి వెళ్ళేసి విన్నర్ గా అయ్యాడు, ఎలా ఫీల్ అవుతున్నావు? ఒక ఊరికి మంచి పేరు తెచ్చాడు. ఊరికి మంచి పేరు తెచ్చాడు అంటే ఇక్కడ వర్క్ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, పల్లవి ప్రశాంత్ అంటే ఈ విలేజ్ లో అందరు తక్కువ అంచనేసారు కదా, రైతు బిడ్డ నిలబెట్టిండు. ఓకే, మళ్ళీ పల్లవి ప్రశాంత్ డైలాగ్ చెప్పావా? మళ్ళీ ఎందుకు చెప్పాం? చెప్పు. మళ్ళీ వచ్చిన మాట తగ్గేదిలే. ఓకే, గడ్డం కూడా బాగానే ఉంది, తగ్గేది. పుష్పరాజు ఫ్యాన్ కదా ఇక్కడ. ఓకే, మళ్ళీ పుష్పట్టుకి రెడీ అవుతున్నావా చూడడానికి? సిద్ధంగా ఉన్నాము, ఎప్పుడు వస్తుంది. ఓకే, అండ్ చూస్తే కనుక బిగ్ బాస్ లో చాలా వరకు చాలా మ్యానిపులేటింగ్ జరిగింది. అంటే కొంచెం అంటే గేమ్ అంటేనే ఒక గేమ్, అందరిలాగా ఆడాలి, ఎవరు గెలవాలని అందరు వస్తుంటారు అక్కడికి. చాలా మంది ట్రోల్స్ చేశారు కదా. అది ఓకే, ఆ ట్రోల్స్ చేసి మేము పట్టించుకోం కదా. ఓకే, ఈయన ఆట ఈయన ఆడింది కాబట్టి ఇప్పుడు సక్సెస్ అయ్యండు. ఓకే, మనం ఇక్కడ ఉంటే అందరు ఇటుపోతున్నారు. ఏంది అంటే అది అయస్కాంతం అక్కడ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళిపోతున్నారు. పల్లవి ప్రశాంత్ అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ వెళ్ళిపోతున్నాడు కదా. మనం ఇంత మాట్లాడుతుంటే మనల్ని చూస్తలేరు, కానీ మనం మాట్లాడుకున్న తమ్ముడు ఏం టెన్షన్ లేదు. ఓకేనా, అట్లా అన్నప్పుడు ఏం టెన్షన్ పడలేదు కదా అప్పుడు? ఏం కాలే, అందుకోసం విజయ సాధించండి అన్నమాట. సాధించండు. ఓకే సూపర్. ఓకేనా, మళ్ళీ చూడండి, అందరు లోపల క్యూ కట్టడం జరిగింది, చూద్దాం లోపల ఏమవుతుందో. మహాదేవతానుగ్రహ ప్రాప్తిరస్తో. ఇష్ట దేవత కుల దేవత గ్రామ దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తో. శతమానం భవతి సదా ఎప్పురుషేంద్రియేంద్రియతిష్ఠతి. ఓం రాజాదిరాజే. చిన్న ఒకసారి బాబు ఫోన్ చేయవా, బాబు ఫోన్ చేయ ఒకసారి ఇయ్యి అక్క, బాబు ఫోన్ చేయవా. నిన్న మన పడి పూజ అయింది, నిన్న విశేషంగా వంగపల్లి గ్రామంలో పడి పూజ చేసిన. ఓకే, ప్రశాంత్ ఎప్పుడు ఎక్కడున్నా ఖచ్చితంగా వస్తాడు నా దగ్గరికి. ఎప్పుడు ఇట్లా నేను రాను అని అనడు, కానీ నిన్న మాత్రం అన్న దూరం దూరం ఊర్ల నుంచి వచ్చిర్రన్న, నా గురించి ఫోటోలు దిగుతారన్న, పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చిర్రు, ఇంటి మూడు గంటలు గంటలు నిలబడుతురన్న, చాలా ఇబ్బంది అవుతుంది, జర ఒక్కరోజు నాకు క్షమించన్న, ఏమనుకోకన్నా అని అన్నారు. మనం ఎప్పుడైనా కలుసుకుంటామన్నా, కానీ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు రాలేదు కన్నా పాపం అన్నా అని అంటే, సరేలే నువ్వేం టెన్షన్ పడకు, పడి పూజ అయిపోయినా సరే నేను నీ ఇంటికి వచ్చానా, నేను నీ దగ్గరికి వస్తా, నీకు నేను చేసి అక్కడ స్వామివారికి ఏది తెచ్చినా నీకు అది తెచ్చిచ్చేసి నేను వెళ్ళిపోతా అని చెప్పిన అని ఇందాక వస్తున్నాను. నేను వస్తున్నప్పుడు వీడియోలు ఎట్లా పోర్ట్రేట్ చేస్తున్నానంటే పరారీలో ఉన్నాడు, ఎక్కడెక్కడికి వెళ్ళిరు అని వీడియోలు వచ్చినాయి. అది అది కరెక్ట్ కాదు కదా. నేను ఇప్పుడు నేను ఇట్టే వచ్చిన, వచ్చి చూసరికి మరి ప్రశాంత్ ఇక్కడే ఉన్నాడు కదా. ఫోన్ చేస్తేనే రమ్మన్నాడు పరారీలో అని వీడియోలో ఉంది. అదే ఏంది, నేను ఫోన్ చేసిన ఎక్కడున్నావు ప్రశాంత్, వీడియోలు గిట్లా వస్తున్నాయి అంటే అన్న నేనేడిపోతా అన్న, నేను ఇంట్లోనే ఉన్నా అన్న అంటే నిజం చెప్పు కరెక్ట్ చెప్పు, నేను వస్తున్నా ఇవన్నీ తీసుకొని అంటే నువ్వు రా అన్న అని చెప్పి అనగానే చిచ్చాపులు ఉన్నా. నేను నాది తమ్మిని ఫోన్ చేసి మా గన్ను ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు ఇచ్చే నేను మాట్లాడినా. మీరు ఇట్లా ఉన్నారు కదా, మీరు అందరు ఇక్కడనే ఉన్నారు, మీరు అందరు చూస్తున్నారు, మీ అందరి ముంగటనే నిన్ననే నా పడి పూజ అయిపోయింది. అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల ప్రశాంత్ మంచిగా ఉన్నాడు, ఇక్కడనే ఉన్నాడు, అందరు మీరు అందరు చూసారు, ఉన్నారా లేరా? ఇది ఇల్లే కదా ప్రశాంత్ వాళ్ళు, ఇల్లే కదా, ఇన్ని వీడియోలలో చూసారు ప్రశాంత్ ఇల్లే కదా, వాళ్ళ మమ్మే కదా, మరి ఎక్కడెక్కడో ఉన్నారని వీడియోలలో పెట్టడం అది కరెక్టా? తప్పు కదా. నాకు అట్లా అనిపిస్తుంది, నాకే బాధ అనిపించింది, నేను వస్తున్నాగని చెప్పి నేను వెంబడే వచ్చేసిన. ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడైతే, మీరు అందరు చూస్తున్నారు, ఏది నిజమో ఏది అబద్ధమో ఇట్లా మీకు తెలుసు, ఏదో ఒక విధంగా పోతుంది కదా అని ఆ విధంగా వెళ్ళిపోవద్దు. మీరు నిజాన్ని చూస్తున్నారు, నిజాన్ని నమ్మండి అంతే.
ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. స్వామియే స్వామియే అయ్యప్ప దైవమే అఖిల లోక నాయకనే ఆపద్ బాంధవనే అయ్యప్ప స్వామి అనుగ్రహంతో నువ్వు ఎప్పుడు కూడా మంచిగా చల్లగా ఉంటావు, నీకు ఏ ఆపద రాదు, ఎవరో ఏదో అన్నా నువ్వు టెన్షన్ పడకు. నువ్వు వీడున్నవాడిని మా కళ్ళతోటి ఇంతమంది ఇప్పుడు మేము స్వాములు స్వాములైతే అబద్ధం మాట్లాడు కదా. స్వాములు మన ఎక్కడ ఉన్నాడు ప్రశాంత్ దగ్గర ఉన్నాం కదా, అందరు చెప్పండి ఎక్కడ ఉన్నారు ప్రశాంత్ ఎక్కడ ఉన్నారు కదా. ఏదో వీడియోలు వస్తున్నాయి కానీ మీరు ఆ విధంగా చూడకండి, వచ్చిన డబ్బులు వచ్చినాయి ఎటో పోయిండు అటో పోయిండు అది తప్పు, మీరు అనుకునేది చాలా తప్పది. ఎందుకంటే మేము వచ్చినాం ఇంటికాడికి వచ్చినాం. ఇప్పుడు నేనైతే ప్రశాంత్ ఎక్కడ ఉన్నా నాకైతే తెలియదు కదా, ఇప్పుడు ఇంటికాడ ఉన్నాను చెప్పి అన్న నేను ఉన్నా అన్నందుకే నేను వచ్చింది. మీరు ఏదన్నా నిజాన్ని నమ్మండి, అబద్ధాన్ని కాదు. నిజం ఏదుంటే దాన్ని మాత్రమే నమ్మండి. చూడండి కళ్ళ ముంగటనే ఉన్నాడు, ఎవరో ఏదో చెప్పారని ఏదో పట్టుకొని అదే లైన్లో పట్టుకొని పోతే అది తప్పు. అది ఒక్కటే మనవి, మీరు దయచేసి చూడండి. ప్రశాంత్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ మమ్మీ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ నాన్నకి ఇట్లా టాక్టర్ ఏదో ప్రాబ్లం ఉందంటే గజ్వేల్కి వెళ్ళి వస్తుండు వాళ్ళ నాన్నకి ఇట్లా. అందరు ఇట్లా నిజాన్ని మాత్రం నమ్మండి. ఇంటర్వ్యూలలో చాలా పెడుతున్నారు, నేను చాలా ఇప్పుడు వస్తుంటే లైవ్ తీసుకుని వచ్చిన ఇంటర్వ్యూలలో పెట్టడం తప్పు. మీ టీఆర్పీల కోసం అమౌంట్ వస్తుందని దాని గురించి పోతే ఇప్పుడు రైతు మంచోడు అది అన్నదే చూస్తుర్రు, ఇట్లా వ్యతిరేకంగా పెడితే ఇంకెక్కువ అవుతాయని ఆలోచనతో పెడుతురు, అది మీకు కరెక్ట్ ఏమో. కానీ ఒక జీవితం ఇక్కడ ఇప్పుడు మీరు అట్లాంటి వీడియోలు చూసేసరికి మనసుకి ఏదో దెబ్బ పడుతుంది, దెబ్బ పడి అది చేసుకుంటే దానికి బాధ్యులు ఎవరు మరి. ఇప్పుడు నేను వస్తున్నా అనొద్దు నట్టింట్లో ఉన్నాను నేను, అమ్మ కళ్ళపండి నీళ్ళు వచ్చినాయి, అక్క కళ్ళపండి నీళ్ళు వచ్చినాయి, అందరు ఏడుస్తు ఎంత బాధపడుతున్నట్టు నేను నా కళ్ళకి నీళ్ళు వచ్చిన లేదు, మాకు ఏడుపులో మిగిలిపోయింది ఒక్క నాడే ఆనందం వచ్చింది. నువ్వు బాధపడకు, నువ్వు బాధపడకు, టెన్షన్ పడకు, ఇది ఇప్పుడు మాకు కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కష్టములు ఇప్పుడు కూడా కష్టమే వచ్చింది, ఎప్పుడు ఆనందం ఉంది. ఏదో బిగ్ బాస్ ఉన్నప్పటి నుంచే మనకి హ్యాపీగా ఉన్నాడంటే ఇంత దగ్గరకు వచ్చి నుంచి ఏదో ఒకటి చేసుకుంటాం. మొత్తం ఛానల్ వాళ్ళు ఇట్లా వేయొద్దు, అస్సలు ఇట్లా వేస్తే న్యాయం ఉండదు. ఇట్లా కొడుకు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాడు, ఇంకా కష్టంలో ఉండాలంటే మంచిగా ఉండదు. ఒక్క నిమిషం, నిన్న మీరు వచ్చిరా మీకేం చెప్పినా చెప్పన్నా, నిన్న మీరు ఉన్నారు నీకేం చెప్పినా, నిన్న ఏడున్నా నేను, ఇప్పుడు ఏడున్నా, మొన్న వచ్చినప్పుడు ఏడున్నా. ఫోన్ సమాచారం తెలుసుకుంటే బయటకు వెళ్ళిన మిత్రులతో అని చెప్పి సమాచారం ఉంది. నేను మీరే ఇగో ఇప్పుడు సాములు మాట్లాడుతారు, నేను ఏడిగోలే, అసలు నేనెందుకు పోతా, నేనేం తప్పు చేసిన, ఒక మీరు గెలిపించారు నేను వచ్చిన, నేనేంటి పోతా, ఎందుకు పోతా నేను, అసలు నేనేం తప్పు చేసినాను పోతా, మీరే చెప్పాలి. ఇక సాములు వచ్చిర్రు, సామి నువ్వు మాట్లాడు, సామి మాట్లాడుతుంది. నేను ఎందుకంటే నేను ప్రశాంత్ ఏం మాట్లాడినా తప్పు అనుకుంటున్నాను, నాకు ఇప్పుడు కాదు బిగ్ బాస్లోకి వచ్చినాను కాదు, నాకు గత 5 సంవత్సరాల నుంచి నాకు ప్రశాంత్ తెలుసు. ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా నా దగ్గరనే ఉంటాడు, ఏ విషయంలో అన్న అన్నా మనతోటి ఉండే ప్రశాంతే. అట్లాంటి నేను నా పడిపోజా, నేను ఫస్ట్ టైం కన్యాస్వామి మాలేసిన ఫస్ట్ టైం నేను పడిపోజ చేస్తే రాకుండా ఉంటాడా? అట్లాంటి బాధపడ్డాడు, మస్తు బాధపడ్డాడు. అన్న నేను వద్దామనుకున్నా, బయట జనాలు ఉన్నారు వాళ్ళు ఫోటోలు అడుగుతారు అన్న, దూరం దూరం నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళు వాళ్ళకి ఫోటోలు లేకుండా నీ దగ్గర రావాలా, నువ్వు రమ్మంటే వస్తానా అని చెప్పాను అన్నాడు. కానీ అంతగానం దూరం నుంచి వచ్చినప్పుడు ఆయన నన్ను నిష్పెట్టి ఎట్లా వస్తాడు, వాళ్ళని నిష్పెట్టి ఎట్లా వస్తాడు, అందుకనే వాళ్ళ దగ్గర ఉండి చేస్తారు. ఇది అంత జరిగింది ఒకటే లైన్లో మీకు చెప్తున్నానండి. ఆ రోజు వచ్చిండు ప్రశాంత్, ఆ రోజు టైము వీడియోలు ఇవ్వడానికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి సమయం లేదు, ఆయన రెస్ట్ లేకుండా ఉన్నాడు, అప్పటి నుంచి టైర్డ్ అయిపోయి ఉన్నాడు, అక్కడ హైదరాబాద్ నుంచి టైర్డ్ అయిపోయి వచ్చిండు. వచ్చినాక ఇంటర్వ్యూలు కొద్దిగా కాసేపు లేట్ ఇచ్చినందుకు వాళ్ళు ఎట్లా పోర్ట్రేట్ చేశారు అంటే, ఇంటర్వ్యూలు ఇస్తలేనందుకు ఇచ్చిన దాన్ని దాన్ని కట్ చేసి వివిధంగా మార్చేసారు మొత్తము. అది చాలా తప్పు, అది మీరు అది మొత్తం మంచిగా గమనించండి. ఏదైనా ఏది పెట్టినా సరే మంచిగా గమనించండి, దాన్ని కట్ చేసి నాకు ఇయ్యలేదా నాకు పెట్టలేదా ఇప్పుడు ఎట్లుంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక చిన్న చెప్తున్నా, బల్లి పడితే ఏమవుతుంది అని ఒక చిన్న కొటేషన్ వేసి అరే ఏమవుతుందేమో ఒక పంతులు చెప్పిండు అని అందరం చూసాం ఆ వీడియోలో. అదేవిధంగా ప్రశాంత్ ఇట్లా నెగిటివ్గా అంతే మొత్తం ఇక చూడకూడదు అనే విధంగా మీరు వేసి దాన్ని హైలైట్ చేద్దామని చూస్తారు ఛానల్ కానీ, అది చాలా తప్పు. ఒక మనిషి జీవితం అది, అమ్మ ఏడుస్తే మీకు మంచిదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడుస్తే మీకు మంచిదా, ఎవరైనా ఏమైనా అయితే ఏమైనా చేసుకుంటే ఏమైనా అయితే ఎవరు బాధ్యులు, ఇది కరెక్టా మీకు? నేను ఇప్పుడు వచ్చేసరికి నట్టింట్లో అమ్మ ఏడ్చుకుంటున్నది, పంతులకి ఇట్లా అయింది, మాకు ఎప్పుడు ఏ మార్కు లేదు, ఇప్పుడు ఇట్లా ఏడ్చేసరికి మా పరిస్థితి ఏంది, మా బాధ ఏందని ఏడుస్తుంటే నా కళ్ళపంటి నీళ్ళు వచ్చినాయి. ఇది ఇప్పుడు ఎవరికన్నా ఏమైనా అయితే ఇప్పుడు అక్కడ ఎక్కడో జరిగింది దానికి ఏదో కేసులు అయినాయి అంటారు, దానికి ఇష్టపడి దానికి ప్రశాంత్ చేసిన తప్పేంది, ప్రశాంత్ చేసిన తప్పేంది దానికి? ప్రశాంత్ పోయి చేయమని చెప్పిండు ఏమన్నా ఆయనకి, ఇట్లాంటి చిన్న చిన్న వాటికి ఎమోషనల్ అవుతాడు ప్రశాంత్, అట్లాంటిది పల్ల కొట్టరు బద్దలు కొట్టరు అంటాడా?
ఆయన పోవాలనుకుంటే ఆయన ఇప్పుడు ఒక్క మాట, ఇప్పుడు ఇంతమంది కొన్ని లక్షల కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన ఒక్క మాట వాళ్ళ మీద దాడి చేయకపోరంటే ఎంతసేపు? ఒక్క వీడియో లైవ్ పెడితే కొన్ని కోట్ల మంది చూస్తారు, కోట్ల మందిలో ఒక 100 మంది 50 మంది దాడి చేయలేరా? కానీ అవన్నీ వద్దు, అన్న ప్రశాంతంగా కావాలి, అంత మంచిగా ఉండాలి, అంత మన వాళ్ళు, మన కోసం వచ్చిన వాళ్ళు, ఎవరిని ఇబ్బంది పెడద్దు, ఎవరిని బాధపడద్దు అని ఆయన కష్టంతో ఇక్కడ ఉండి మీరు అస్సలు ముచ్చట కూడా చెప్తున్నానండి. 4 రోజుల నుంచి నిద్ర లేదు ఆయనకి, ఆయన కళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు అన్నం లేదు, స్నానం లేదు, నిద్ర లేదు, జపం లేదు, తపం లేదు. అందరు వస్తారు, ఎవరిని మనం బాధ పెట్టొద్దు. బెంగళూరు అంట, కర్ణాటక అంట, మహారాష్ట్ర అంట, ఇక్కడిది ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వారిని ఇబ్బంది పడద్దు అని చెప్పి ఆయన ఎంత బాధపడ్డో నాకు తెలుసు. పడి ఇప్పుడు నేను వచ్చినాక ఇప్పుడు స్నానం చేసినాడు, టైం 1-2 అవుతుంది మనం తినే టైము. ఆయన టిఫిన్ కాదు, ఇంకా బ్రష్ గిట్ల వేయలేదు. ఎందుకంటే అన్న బాధపడతారు, ఎవరైనా వస్తే ఫోటోలు దిగుతారు ఏమో, మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలని బాధపడ్డాడు. ఆయన మన గురించి ఆలోచిస్తారు, మనమేమో ఏదో వీడియోని చూసి మనం వేరే తిరిగా మాత్రం ఇప్పుడు కావద్దు, అది చాలా తప్పు. నువ్వు ఏడవకు, నీకు నువ్వు ఇవ్వలో అన్నదానికి నువ్వు అసలు అది తప్పు అంది, మన అసలు ఏడవద్దు. జనాలకు తెలుసు నువ్వేందో, జనాలకు తెలుసు, అది కూడా గుర్తుపెట్టుకో. నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు జరిగిన సంఘటన దృష్టి ఇంట్లోనే ఉన్నాను, ఒక్క మాట చెప్పండి. నువ్వే నేను ఏడికి పోలే, నేను ఇంట్లోనే ఉన్నా. ఇగో సామి, నాకు అప్పటి నుంచే తెలుసు, రమ్మంటే ఇట్లే నేను పోలే. సామి ఇగో మీరే చూస్తారు, మహా పాడి చేసాం, ఇది తీసుకొచ్చి ఇచ్చిండు. అన్న సామికి అయితే ఎప్పుడు పిలిచినా పోయేటోని, నేను నిన్న పోలే, అన్నకి ఇది ఇది పరిస్థితి అని చెప్పిన అన్ననే నా దగ్గరకు వచ్చి తీసుకొచ్చిండు. అమ్మమ్మ పక్క పొంటే ఉంది, నా డాక్టర్ మళ్ళీ ఖరాబ్ అయితే బాబు గజ్జలు చేపించుకోవడానికి పోయి. నేను ఏడి పోలే, నేనెందుకు పోతా? మీరు ఒకసారి ఆలోచించండి, అన్నీ ఏదేదో పెడుతురంట అవి కాదు. నేను ఏడికి పోను, నేనేం తప్పు చేయలే. ఎవరన్నా నా విషయంలో నేను వీడియో ఇవ్వలేదు అని కావాలని చెప్తారు, దీని వెనుక ఒక 3-4 ఉన్నారు, వీళ్ళైతే వాళ్ళ ఫోటోలు ఇట్లా పెడతారు. నాకేమన్నా అయినా వాళ్ళే బాధ్యత, వాళ్ళ ఫోటోలు 4-5 ఉన్నారు, ఆ వీడియో ఇట్లా నేను పెడతా. ఏమన్నా నాకైతే మీ మీడియా నుంచి వాళ్ళ 4-5 ఆ మీడియాల పేరు అది నేను ఇట్లా చెప్తా. వాళ్ళు నన్ను తప్పుగా పోర్ట్రైట్ చేస్తారు, వాళ్ళ ఓలో మీ ఫోటోలు ఇట్లా పెడతా. మీరు ఇట్లా చూడాలి, ప్రజలందరూ చూస్తారు. నేనేం ఏడికి పోలే, నేను ఈయన ఉన్నా, మీ అందరికీ చెప్తున్నా, నేను ఈయన ఉన్నా, ఏడికి పోలే. నేనేం తప్పు, నేను ఈయనే ఉంటా, ఇంటికాడనే ఉంటా చెప్తున్నా, నేను ఏడిపోనన్నా, నేను ఏడిపోతా అన్నా. మీరు ఎవరో తప్పు తప్పుగా తప్పుగా అన్నారు అన్న, కప్పు గెలుచుకొని వస్తే గిరా ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు, ఇంత ముందే పూజ కూడా చేసిన పరిస్థితి. ప్రశాంత్ అంత ఉన్నాడు. ప్రశాంత్ గారు, అసలు ఏం జరిగింది? నిన్నటి నుంచి మీరు పరారీలో ఉన్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది, ఏం చెప్తారు అన్న? నేను వచ్చిన పని నుంచి ఇన్నే ఉన్నా. అమ్మ కంట్రోల్ కంట్రోల్, ఏం కాదు, మేము ఉన్నాగా వాళ్ళ ఫోటోలు చూపెట్టు, వాళ్ళ ఫోటోలు చూపెట్టు. లేదు ఇట్లా ఇట్లా నేను చెప్తా, ఇట్రా హలో అండి అందరు, ఇక్కడ పల్లె ప్రశాంత్ వాళ్ళ ఊర్లోనే ఉన్నాను, నేను ఇంట్లోనే ఉన్నాను. నిన్న కూడా రావడం జరిగింది, నిన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు, ఇక్కడనే ఉండడం జరిగింది. పల్లె ప్రశాంత్, దీన్ని నువ్వు ఏమైనా కూడా ఇంట్లోనే ఉన్నావు, బాగా ఎదుగుతుంటే కావాల్సిన వాళ్ళు చాలా మంది చేస్తుంటారు, ఇవి పోర్ట్రేట్ చేస్తుంటారు, కానీ అమ్మని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. అయితే మీడియాగా అయితే నేను కూడా ఒక యాంకర్ని, ఒక సెలబ్రిటీ కావాలని హోదా వచ్చింది కాబట్టి ఒక కామన్ పర్సన్కి ఇలాంటి వస్తూనే ఉంటాయి. నువ్వు లాస్ట్ ఏం చెప్తా అన్న? నేను చెప్తా, అది వేరే వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు అన్న మీరే చెప్పు, నాకు నిజంగా అన్న మీరు అన్నదానికి కొంచెం బాధ అనిపించింది. TV9 మీరు, TV9 వాళ్ళే ఇప్పుడు ఎప్పుడైతే వచ్చిందో, నేను ఇంట్లోకి రాగానే మళ్ళీ చేంజ్ చేసి పెట్టినాం. చేంజ్ చేసి కాదన్న, మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. వీటి ఇప్పుడే మా ముంగట గన్ని మాటలు మాట్లాడితే ఎదుర్కొంటాను. నేనేం తప్పు చేసినా? ఎవరిలో తప్పు చేసి TV9 నేను పరారీలు ఉన్నాను అన్నది. నేను ఏడున్నా ఇంటికా? మీరు వచ్చేవారికి ఏడున్నా? మీరు TV9 వాళ్ళు కాదన్న? లాస్ట్ మా ఫ్యాన్స్ ఒక్కటే మాట్లాడుతున్నారు, నేను విన్నాడని ఇట్లా చెప్తున్నావు నువ్వు? హలో పల్లె ప్రశాంత్ విన్నాడని ఇట్లా చెప్తున్నావా? నువ్వు ఇక్కడ నిలబడాలి, ఎవరు మాట్లాడాలి, నువ్వే మాట్లాడాలి, ఖచ్చితంగా నువ్వే మాట్లాడాలి, మాట్లాడదాం. అందరు ఎవరు ఏం అనుకోవద్దు, పరారులో లేడీ ఇంటి దగ్గర కాదన్నా.
ఇవ్వలేం చేయాలనే మేము ముందుకు వచ్చినాం మళ్ళా మళ్ళీ ఎందుకు అది మీరే చూడు రే ఇప్పుడే ఏమేమి మాటలు మాట్లాడారు మీరు అందరు చూసారు అతను ఉదయం నుంచి అజ్ఞాతంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ అతను ఇక్కడే తన ఇంటి దగ్గరే ఉన్నాడు తను టెంపుల్ ఏంది సాయిబాబా టెంపుల్ ఉన్నానని చెప్పి మనతో పాటు పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం మనతో పాటు పల్లవి ప్రశాంత్ వారితో మాట్లాడదాం మీరు కొంచెం మీరు ఇట్లా ఆలోచించి రాయాలన్నా నేను టెంపుల్ కి పోలే అన్న వాళ్ళే నువ్వే చెప్పన్నయ్య పెట్టిండ పప్పు నన్ను వేయాలంటే చాలా కష్టమే. తప్పులు చేయము తప్పు చేసుకో ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వచ్చారండి. ఒక గిఫ్ట్ కూడా తీసుకురావడం జరిగింది. పెద్దగానే ఉంది గిఫ్ట్ కూడా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కరీంనగర్. కరీంనగర్ ఓకే. ఏం తీసు మోత్కూర్ అట మోత్కూర్ మోత్కూర్ చెల్లి వచ్చాడు. నేను చూస్తేనే ఊరు మర్చిపోతున్నాడు ఆయన. ఓకేనా మోత్కూర్ చెల్లి వచ్చాడు. ఓకేనా ఏముంది దీంట్లో? ప్రశాంత్ ఫోటో బిగ్ బాస్ విన్ అయిన ట్రోఫీ ఉంది. ఓకే ట్రోఫీ ఇచ్చేది తీసుకుని వచ్చామన్న ఫోటో అంటే అబ్బా ఈయనది నేనే చెప్పేస్తున్నాను యాంకరింగ్ అంటే. ఇట్రా అన్న నువ్వు కూడా రా ఇట్లా నువ్వు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఆయనకు మాట రావడం లేదు బరువు అయిపోయిందట. నువ్వు కొంచెం పట్టుకో ఈ బరువుని. మోత్కూరు నుంచి ఫ్యాన్స్ తెచ్చారు. అమ్మాయిలు తెచ్చారండి ఇది? అమ్మాయిలు తెచ్చారు. అమ్మాయిలకు ఇప్పుడే చెప్తున్నా అమ్మాయిలకు అయితే ఏం ఛాన్స్ లేదు. ఏమన్నా కాక పట్టుకోవాలన్నా ఇంకేమన్నా చేయాలన్నా కానీ అట్లా అన్న అనుకున్న వాళ్ళు మాత్రం అన్నానే అనుకోరి. వేరే ఉద్దేశం కానీ ఉంటే ఫస్ట్ వాళ్ళ బాబు దగ్గరకు పోయి ఆశీర్వాదం తీసుకోవాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఖచ్చితంగా మా తమ్ముడు అప్పుడే చెప్పిండు మొత్తము మా ఇంటి వాళ్ళ నిర్ణయమే అని చెప్పిండు అనమాట. పుసుకుని ఫోటోనా చింపొచ్చా మరి మీ మరి నన్ను ఎందుకు ఇగో ఇట్లా ఉండదు చూడు రే సొమ్ము ఒకరు తీసుకోకూడదు అనమాట. తెచ్చింది ఒకరు చూపించేది ఒకరు. అది ఎక్కడ కదరా నాయన ఇది నాకు ఎక్కడ సమాయితలేదు. చాలా బాధలో ఉండి కూడా ఈ చూడండి ఇగో ఈ ఫోటో దీంట్లో ఉందట అమ్మా. తప్పది అది కాదు చెప్పి తెలుస్తుంది. ఓకే ఓకే సరే పాపం తీసుకొచ్చారు మంచిగా ఉంది ఫోటో. ఓకే ముఖాలు తెల్లబడుతున్నాయా మంచి ముద్ద లెక్క పడుతున్నాయి. ఓకే ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఇకాంటి గిఫ్ట్లు ఎన్ని వస్తాయి కాదు ఒక రూమ్ కట్టుకో సపరేట్గా గిఫ్ట్ల కోసం. ఓకేనా అదేదో ఎంతమంది వెయిట్ చేసినా కానీ వచ్చే వాళ్ళ బాబుని అడగాల ఫస్ట్. అక్కడ ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే పర్మిషన్ గ్రాంట్. నేను మాత్రమే ఆశీర్వాదం ఆయన చెప్తాడు రూమ్ మాత్రం నువ్వు కట్టుకొని ఆయన గిఫ్ట్లకు చాలా లైన్ కట్టేటట్టు ఉంది. ఓకేనమ్మా థ్యాంక్ యూ. మోత్కూరు పిల్లల మోత్కూరు వల్ల మీరు శంషాబాద్ మోత్కూరు మీ పేర్లు కూడా చెప్పండి చెప్పేస్తా. మానస మనసున్న మానస కావేరి జలగలగల పారే కావేరి మనీష మనీష మనిషి ఉన్న మనీష. ఓకేనా ఈ గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇక
ఇక ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఇక వీళ్ళు పారిపోతుంటారు చూడండి, ఇక ఏదో తేను తీగట్టని పారిపోయినట్టు పారిపోతున్నారు వీళ్ళని చూసి. అదేదో కెమెరా ముందు చెప్తే ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? అదే చెప్పండి, ప్రశాంత్నే కలవడానికి. అదే చెప్పండి మళ్ళీ, ప్రశాంత్ అంటే ప్రశాంత్ని ఎందుకు స్పెషల్గా కలవడానికి వచ్చారు? అంటే రైతు బిడ్డ కాబట్టి, కష్టపడ్డాడు కాబట్టి, చాలామందికి ఆదర్శంగా ఉంటాడు కాబట్టి కలవడానికి వచ్చినాం. ఓకే సార్, బిగ్ బాస్ స్టడీ మీ ఏ ఊరు? మా శంషాబాద్. శంషాబాద్ నుంచి కొంపదీసి ఫ్లైట్లు అయితే రాలేదు కదా, మళ్ళీ ల్యాండింగ్కి ప్రాబ్లం అవుతుంది. బండి మీదనే వచ్చి శంషాబాద్ నుంచి మన ప్రశాంత్ని కలవడానికి వచ్చారు. సూపర్. ఎక్కడ మీ శంషాబాద్? నమస్తే సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గజ్వేల్ నుండి వచ్చామండి. గజ్వేల్ నుంచి పల్లవి ప్రశాంత్ని కలవడానికి వచ్చారు? ఎస్ ఎస్, మా పల్లవి ప్రశాంత్ మా క్లోజ్ మిత్రుడు. మా కరుణాకర్తో మాకు చాలా సార్లు కలిసేవాడు. మేము వాళ్ళ పూల దగ్గరికి పోయి చాలా సార్లు కూర్చునే వాళ్ళము. అంతలోనే మాకు చాలా పరిచయం ఉండే. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద బిగ్ షోకి విన్ కావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. నిన్న మొన్న మాతో కలిసి ఆడుకొని కూర్చొని మేము పొలం దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి, మాతో ఉన్నటువంటి వ్యక్తి, మా మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పెద్ద బిగ్ షోకే విన్ కావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఓకే సూపర్. ఎలా ఇప్పుడు ప్రశాంత్ కలిశారా? ఇంకా కలవలేదండి, తను కొంచెం అఫీషియల్ ప్రోగ్రాంలో పంతులు గారి పూజలో ఉన్నాడు. ఓకే, వస్తాడు, మాకు 100% కలుస్తాడు. అవును, కానీ ఇప్పుడు ఇంతకు ముందు అంతా నార్మల్గా కలిశారు మీ ఊరు అబ్బాయి అని. ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ కదా, బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. అతను ఎక్కడున్నా మాకు పాత మిత్రుడు కాబట్టి పాత మిత్రుడు లాగానే కలుస్తాడు. ఓకే, మేము వాళ్ళ పొలం దగ్గర పోయి కూర్చున్నా కూడా మాతో వచ్చి కూర్చునేటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా అలా ఫీల్ కాడు, మాకు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది. తను కూడా మాకు ఎప్పుడు కూడా ఆనందంతోనే కలుస్తాడు. ఓకే సూపర్. చూసారండి, ఒక్కరి వ్యక్తి కోసం, ఒక్క వ్యక్తి విషయంలో ఎంతమంది ఆనందపడుతున్నారు చూసారా? అదే పల్లవి ప్రశాంత్ అంటే రైతు బిడ్డ తగ్గేదలే. మీడియా ద్వారా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. యంకర్ శివ ఉన్నాడు కానా, వానికి మందు తాగే టైం ఉంది కానీ మాకు ఇంటర్వ్యూ ఇచ్చే టైం లేదంటున్నాడు. యాక్చువల్లీ వాడు అసలు మందే తాగాడు, రాంగ్గా వాడిని చెడుగా చేయాలని ఆయన చేస్తున్నాడు. అది పద్ధతి కాదు. అసలు ఆయన వాటర్ బాటిల్ తప్ప ఏం తాగాడు? వాడు బిల్డింగ్ల మీద కూర్చొని మందు తాగుతున్నాడు కానీ మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. వాళ్ళ ఈగో కోసం మా వాడిని ఇవన్నీ ఇంత బదనాం చేస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు. మంచి వ్యక్తిని అసలు డ్రింకే తాగాడు. ఒకవేళ ఆయన డ్రింక్ తాగినట్టు అయితే నేను దేనికంటే దానికి ఒప్పుకుంటానా? వాడు ఆ నేరం చేసినట్టు కూడా ఒప్పుకుంటే ఒకవేళ డ్రింక్ తాగుతుంది, నువ్వేడ చూసినావు డ్రింక్ కూడా తాగంగా చెప్పు, అది మాత్రం రాంగ్. అట్లా చెప్పొద్దు. మీకోసం వాడు అలసిపోయి అలసిపోయి ఉన్నాడు అన్న, నేను పక్కకే ఉన్నా, అలసిపోయి అలసిపోయి వచ్చినాడు. నేను తర్వాత ఇంటర్వ్యూ ఇస్తానా? ఇప్పుడు నేను నాకు నిద్ర వస్తున్నది, పడుకుంటున్నా అని చెప్తా కూడా ఉన్నారు. మాకు ఇప్పుడే కావాలి, లేకపోతే నేను ఏ చేయనో చేస్తామంటారు. పోయి చేసి ఏదో ఒకటి చేస్తున్నారు కానీ వాడు డ్రింక్ అనేది చేయడు. ఇవన్నీ రాంగ్గా పోర్ట్రే చేస్తున్నాడు, వానికి సంతోషం లేకుండా చేస్తున్నాడు. మీడియా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, తన దగ్గరికి వచ్చి కలిసేటువంటి ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి కొంచెం సమయం దొరకట్లేదు కనుక ఎవరు కూడా రాంగ్ చేయొద్దు. పల్లవి ప్రశాంత్ ఎక్కడికి పారిపోలేదు, కొలుగురులోనే ఉన్నాడు, ఇక్కడే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు, కొంచెం పూజలో ఉన్నాడు కాబట్టి ఒక 5 నిమిషాల తర్వాత కలుస్తాడు. దయచేసి అందరు కూడా మంచిగా అర్థం చేసుకోండి, ఆ అబ్బాయికి కూడా లైఫ్ ఉంది కాబట్టి. కొంతమంది ఎక్కువ జనాలు రావడం వలన కొంతమంది మీడియా వాళ్ళు కొంచెం అది కోఆపరేట్ చేయగలరని దయచేసి కోరుతున్నాం. యూట్యూబర్స్ అంటే కొందరు యూట్యూబర్స్ రాంగ్గా, ఒక 4 5 రాంగ్గా వాళ్ళ ఈగో కోసం, వాళ్ళ వ్యూస్ కోసం వీడియో ఇంటర్వ్యూ ఇవ్వలేదని వాళ్ళ పర్సనల్గా ఈగో పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు. అవన్నీ ఒకసారి అందరు గమనించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడే ఉన్నారు హాస్పిటల్ నేను వచ్చిన పని నుంచి ఇక్కడికి మీ టీవీ ఎన్టీవీ వాళ్ళు వచ్చారు, టీవీ నైన్ వచ్చారు, ఇప్పుడు మీరు వచ్చారు. మీ మీడియా వాళ్ళే ఒక రై అంటే ఒక కామన్ మ్యాన్ గెలిచినప్పుడు గలీజ్ గలీజ్గా ఏంది అన్న నాకు అర్థమైతే లేదు. ఒకటి పరారి, నేను ఇంత చేసినాను పరారిలో ఉన్నదన్న విజయనా, ఇప్పుడు ఇంతకుముందుకు ఏం జరిగిందన్న? మీరు ఎప్పుడు వచ్చారు? చూశారా ఫ్రెండ్స్, కనీసం పల్లవి ప్రశాంత్కి తినడానికి కూడా టైం ఇస్తలేరు. ఎంతమంది, చాలామంది ఫ్యాన్స్ రావడం జరుగుతుంది, కలవడం జరుగుతుంది, అందరికి ఫొటోస్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన నేను కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది, ఆయన వాళ్ళ మమ్మీ చెల్లి అందరితో చేశాను. ఆయన మీకు కనుక ఇంటర్వ్యూ నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సిమ్మల టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.